ఛానల్ ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లకి ఉక్సలు పట్టి కాజలు పట్టి ఎలా కుట్టుకోవాలో చూసేద్దాము ఇప్పుడు ఇదన్నమాట మన బ్లౌజ్ వచ్చేసి ఈ వీడియోలో నేను ఓన్లీ ఉక్సులు పట్టి కాజలు పట్టి ఎలా కుట్టుకోవాలని మాత్రమే చూపిస్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే క్లియర్ అవుతాయి కదా చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఇప్పుడు నేను ఆర్ అని వేశాను కదా అది వచ్చేసి రైట్ సైడ్ రైట్ సైడ్ అంటే మనం దీనికి వచ్చేసి ఉక్సల పట్టీ వేసుకోవాలి ఎల్ అని వేసాను కదా అది వచ్చి మనకి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజాల పట్టీ అనమాట ఇప్పుడు వచ్చేసి ఉక్సల పట్టీ అనేది మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది వెడల్పు పొడవు వచ్చేసి మనకి బ్లౌజ్కి తగ్గట్టుగా అంటే మనం బ్లౌజ్ పొడవు ఎంతుందో దానికన్నా ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట ఈ పట్టీని ఇప్పుడు మనం రైట్ సైడ్న పైన పెట్టి కుడుతున్నాం చూడండి అంటే లోపల వైపుగా కాకుండా పై వైపున పెట్టి కుడుతున్నాం అన్నమాట ఒక పాదం వెడల్పు ఖర్చు వదులుకొని ఖర్చు మనం పెట్టుకున్నాం కదా అంత ఖర్చే పెట్టుకొని పై వైపున కుట్టాను కదా ఇప్పుడు ఈ జాయింట్ వేసిన తర్వాత మనం కుట్టుకున్న పట్టీ ఉంది కదా అది అలా పై వైపుకి ఫోల్డ్ చేసి వేలతోటి మనం లాంగ్ ప్రెస్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత దాని మీద ఒక కుట్టు వేసుకోవాలి మనం ఏదైతే పట్టీ జాయింట్ వేసామో ఆ పట్టీ మీదనే ఈ కుట్టు అనేది వేసుకోవాలి బ్లౌజ్ పార్ట్ మీద కాదు పట్టీ మీదనే వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం లోపల వైపుకి జాకెట్ అనేది తిప్పుకున్న తర్వాత ఈ పట్టీని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మడుచుకోవాలి మనం పై వైపున కుట్టు వేసాం కదా ఇప్పుడు పట్టీకి ఆ కుట్టు వచ్చేసి మనకి లోపల వైపుకి రావాలన్నమాట పై వైపుకే కనిపించ కనిపించకూడదు ఇప్పుడు మనం ఏదైతే కుట్టు వేసామో ఆ కుట్టు అనేది లోపల వైపుకి కనిపించే మాదిరిగా మర్చుకోవాలి ఉక్సలి పట్టి అనేది అలా మడుచుకొని కుట్టేసుకోవడమే ఉక్సల పట్టీ అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట కొన్ని ఏరియాస్లో అయితే మనకైతే రైట్ సైడే ఇప్పుడు మేముండే ఏరియాలో అయితే రైట్ సైడే మేము ఉక్సల పట్టీలు అనేది వేస్తాము లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజల్ పట్టీ వేస్తాము కొన్ని ఏరియా ఏరియాస్లో ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉక్సల పట్టి వస్తుంది రైట్ సైడ్ కాజల పట్టీ వస్తుంది అనమాట ఇలా ఇప్పుడు మనకి ఉక్సల పట్టీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం కాజాల పట్టి ఎలా వేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడు ఉక్సల పట్టీ వచ్చి మనం పై వైపు నుంచి వేసాం కదా ఇప్పుడు కాజాల పట్టి లోపల వైపు నుంచి కుట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లోపల వైపు నుంచి కాజాల పట్టి మనం కుట్టుకోవాలి మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్లో అడగండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఇలా కుట్టుకున్న తర్వాత లోపలికి మర్చిపోవాలి కొంచెం క్లాత్ ఒక వన్ ఇంచ్ క్లాత్ ఉంచుకొని మిగతా క్లాత్ కట్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి దీన్ని పై వైపుకి మర్చిపోవాలి అండ్ కాజల్ పట్టీకి వచ్చేసి మనం టూ ఇంచెస్ వరకు క్లాత్ అనేది తీసుకోవాలి నేను స్టార్టింగ్లో చెప్పను మర్చిపోయాను సారీ కాజల్ పట్టి టూ ఇంచెస్ వరకు క్లాత్ తీసుకోవాలి ఉక్సల పట్టికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ సరి వన్ అండ్ హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇప్పుడు ఈ కాజాల పట్టి వచ్చేసి మనం కింద వైపు నుంచి జాయింట్ వేసాం కదా దాన్ని వచ్చేసి ఇలా పై వైపుకి మడుచుకోవాలి ఇలా రెండు మడతలు మనం ఫస్ట్ కుట్టు వేసుకున్నాం కదా పట్టీని జాయింట్ వేసుకున్నాం కుట్టు వేసుకున్నాం కదా ఆ కుట్టు మీదకి ఈ పట్టీ అనేది మర్చుకోవాలి ఆ కుట్టు కనిపించకుండా ఈ పట్టీ అనేది మర్చుకోవాలి ఇంకా మళ్ళీ ఆ కుట్టు దాటి బ్లౌజ్ మీదకి కూడా ఇది మనం మడచకూడదు కేవలం ఫస్ట్ మనం కుట్టు వేసుకున్నాం కదా ఆ కుట్టు కనిపించకుండా కవర్ అయ్యే మాదిరిగా ఈ కాజాల పట్టి అనేది మనం మడుచుకోవాలి ఇలా అనమాట ఇలా నీట్గా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి పాదం వెడల్పులో ఇప్పుడు మనం కుట్టుకున్న కుట్టుకి పాదం వెడల్పులో ఇంకొక కుట్టు వేసుకోవాలి ఈ రెండు కుట్లు వేసుకున్న తర్వాత మనం కాజలు అనేవి అక్కడ కుట్టుకుంటాం అనమాట అందుకే మనం రెండు కుట్లు వేస్తాము ఒక దాని పక్కన ఒకటి రెండు కుట్లు అనేవి అందుకే వేస్తాము ఇప్పుడు మనకి బ్లౌజ్ అనేది పట్టీలు అనేది నీట్గా రెడీ అయిపోయినాయి ఫ్రంట్ పాటుకి ఇలా అనమాట ఇప్పుడు మనం ఏమైనా ఎక్కువ ఉంటే కట్ చేసేద్దాం కుట్టుకున్న తర్వాత ఇలా ఒకసారి ఆది పట్టుకోండి రెండు పట్టీలు కూడా కుట్టుకున్న తర్వాత ఇలా ఆది పట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి కరెక్ట్గా అంతవరకు ఉంది కొంచెం పైకి ఖర్చు కోసం వదులుకొని మిగతా కట్ చేసేద్దాం మిగతాది కట్ చేసేద్దాం మనం కుట్టుకునేటప్పుడు ఆది పె సారీ కట్ చేసేటప్పుడు ఆది పెట్టే కట్ చేస్తాము అండ్ ఇంకోసారి ఏంటంటే కుట్టుకునేప్పుడు ఇలా ఇంకొకసారి చూసుకుంటే ఏమైనా కొంచెం ఎక్కువ అనిపిస్తే కట్ చేసేయచ్చు ఇలా సేమ్ ఉక్సులు పట్టి కూడా ఇలానే చూసుకొని కట్ చేసేయండి ఇలా పట్టుకొని సేమ్ ఇటు సైడ్ ఎంతైతే తీసారో అంతే అనమాట రెండు సమానంగా ఉంటాయి కదా పొడవు ఎక్కువ తక్కువ ఏమి ఉండవు పొడవు అనేది రెండు సమానంగా ఉంటాయి ఇలా అనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు అర్థమవుతున్నాయా ఏమైనా ఉంటే నన్ను కామెంట్లో అడగండి ఇదనమాట వాల్టి వీడియో ఓన్లీ ఉక్సులు పట్టి కాజాల పట్టీలు ఎలా వేయాలి అనేది మాత్రమే నేను ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా విడివిడిగా చూపించడం వల్ల కొంచెం బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఇలా తీస్తున్నా అనమాట ఇలా మనకు రెండు నీట్గా రెడీ అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్